వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ వేదికగా తాను గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు విజయమ్మ ప్రకటన చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల ఒంటరి పోరాటం చేస్తుందని, ఆమెకు అండగా ఉంటానని విజయమ్మ తెలిపారు. తల్లిగా తన బిడ్డలు ఇద్దరికీ అండగా ఉంటానని చెప్పారు. షర్మిల, జగన్ వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారని విజయమ్మ చెప్పారు. షర్మిలకు రాజకీయంగా అండగా ఉంటానని ఆమె తెలిపారు. వక్రీకరణలు, విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే తాను వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొన్నటికి మొన్న మనం చూసాం, నేను రాయని నేను చెయ్యని సంతకంతో మరి రాజీనామా లెక్క అని సోషల్ మీడియాలో జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు. ఈ నాయకులకు కానీ ఈ రాసే వాళ్ళకు కానీ వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం, మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే షర్మిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తా ఉంది, ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది, రాజశేఖర రెడ్డి భార్యగా ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా, అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకు మీకందరికీ చెప్తా ఉన్నా. ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజకీయం అంటే వక్రీకరణలు, దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు ఇవి రాజకీయం కాదు. రాజశేఖర రెడ్డి లాగా లాస్ట్ మినిట్ వరకు మీ సేవ చేసి చనిపోయే నాయకులు లాంటి వాళ్ళు నాయకులు కావాలని కూడా కోరుతా ఉన్నా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు. మీకైతే ఇక్కడ జగన్ బాబు తీరుస్తాడని అక్కడ షర్మిలమ్మ తీరుస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ చేతులకు అప్పగించాను, మీరు వాళ్ళకు బలం కావాలి, వాళ్ళు మీకు బలము అండా అవుతారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఇవాళ ఇక ముందు వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు రాజకీయంగా అండగా ఉన్న తల్లిగా జగన్ బాబుకు ఇక్కడ ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.